కరీంనగర్ నుంచి అక్రమంగా చైనా సింగపూర్కు గ్రానైట్ ఆరు కంపెనీల హవాలా దందాను బయటపెట్టిన ఈడీ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఆధారంగానే దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడి రికార్డుల్లో తక్కువ చూపి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసిన కంపెనీలు ఎంప్లాయీస్ పేర్లతో బినామీ అకౌంట్లు సృష్టించి దందా రెండు రోజుల ఈడీ సోదాల్లో రూపాయలు వన్ పాయింట్ జీరో ఎయిట్ కోట్లు స్వాధీనం అంట అంటే దాదాపు రెండు మీద రైడ్స్ చేస్తా ఉన్నారు కరీంనగర్ సంబంధించిన మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో సోదాలు చేశారు ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన అధికార పార్టీ సంబంధించిన ఎంపీ గాయత్రి రవి ఇంట్లో సోదాలు చేశారు దాదాపు ఒక కోటి వన్ పాయింట్ జీరో ఎయిట్ కోట్లు స్వాధీనం చేసుకున్నారు ఎక్కడి ఇది ప్రజల సొమ్ము గ్రానైట్ మాఫియా కరీంనగర్ కరీంనగర్ వేదికగా విచ్చల వీడిగా అధికార పార్టీ సంబంధించిన ఒక మాఫియా కొనసాగుతూ ఉంది దీనికి ఇది ఈ కబ్జాల మీద ఈ మాఫియాల మీద ఉన్న సోయి ప్రజల మీద లేకపాయే ఉండదు ఉంటుంది మీకు లేకపాయే